బెతానియాలో మరియమ్మ యేసును అత్తరుతో అభిషేకించుట. ఈరోజు ధ్యానించుకుందాం. యేసు ప్రభు ఆదివారం నుండి యెరూషలేముకి వెళ్తూ ఉన్నారు. మరి సాయంకాలం బెతానియాలో మరియా మార్త లాజరు వారి ఇంటిలో ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఈరోజు బుధవారం రోజు ఆయన బెతానియాలోనే ఉంటారు. ఎందుకంటే బెతానియా గ్రామంలో కుష్ఠరోగి సిమోను అనే అతడు యేసు ప్రభుని భోజనానికి ఆహ్వానిస్తాడు. కనుక యేసు ప్రభు బుధవారం రోజు బెతానియా గ్రామంలోనే ఉంటారన్నమాట. అప్పుడు యేసుప్రభు ఆ కుష్ఠరోగి సిమోను ఇంటికి భోజనానికి వెళ్తారు. చూడండి, చివరిసారి ఆయన భోజనానికి వెళ్ళింది ఒక కుష్ఠరోగి ఇంటికి. అంటే ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడు. అప్పుడు ఆ బెతానియాలో అందరూ కూడా చాలామంది భోజనానికి వస్తారు, విందు జరుగుతూ ఉంటుంది. యేసుప్రభు ఒక్కరే కాదు, లాజర్ కూడా ఆ విందులో కూర్చుని ఉంటాడు. భోజన పంక్తిలో యేసుప్రభు కూడా కూర్చుని ఉంటారు. ఒక గ్రామంలో వివాహం అయినప్పుడు అట్లా నిర్వహించుకోండి, భోజనానికి అందరం కింద కూర్చుంటే వాళ్ళు విస్తరాకులు వేసి భోజనం పెడతారు కదా. అలా యేసుప్రభు కూడా కూర్చున్నారు, లాజర్ కూడా కూర్చున్నాడు, బెతానియా గ్రామ ప్రజలందరూ ఉన్నారు. చాలామంది వచ్చి చూస్తున్నారు, ఈ యేసుప్రభువే ఈ లాజర్ని సమాధిలోంచి లేపాడు, 4 రోజుల తర్వాత లేపాడు అని లాజర్ని చూడడానికి కూడా వచ్చారన్నమాట. అలా యేసుప్రభుని వాళ్ళు అంగీకరిస్తూ యేసుప్రభుని నమ్ముకొని రక్షణ పొందుతూ ఉన్నారు. అయితే మార్తమ్మ ఏం చేస్తుంది, అక్కడ అందరికీ భోజనాన్ని వడ్డిస్తుంది. ఆమె ఎప్పుడు భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది అన్నమాట. నాకు దేవుడిచ్చిన సహోదరులలో 2 అక్కచెల్లెళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళు ఒకసారి నా దగ్గర వచ్చినప్పుడు నేను 2 చూసి వెల్కమ్ మార్తమ్మ మరియమ్మ రండి రండి అంటే వాళ్ళు అన్నారు. వాళ్ళు పెద్ద అక్క చెప్తుంది, అక్క సరిగ్గా పిలిచావు. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ప్రేయర్ అయినప్పుడు నేనేమో అందరికి వచ్చిన వాళ్ళకి భోజనం తయారు చేస్తే అక్క చెల్లెలేమో కూర్చొని మరి వాక్యం వింటూ ఉంటుంది, ఏమీ పని చేయకుండా. సరిగ్గా నువ్వైతే సరిగ్గా పిలిచావు అక్క అని. ఆ బెతానియాలో ఇప్పుడు భోజనాలు మరి విందు జరుగుతున్నప్పుడు మార్తమ్మ అందరికీ వడ్డిస్తుంది. ఎంత మంచి మనసు చూడండి. వాళ్ళు 3 కలిసి వెళ్ళారు, లాజర్ ఏమో కూర్చొని తింటున్నాడు, మరి వాళ్ళక్క పెద్దక్క మార్తమ్మ అందరికీ వడ్డిస్తూ మరి అందరికీ భోజనాలు వడ్డిస్తూ అక్కడ సేవ చేస్తూ ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే మరియమ్మ విలువగల పరిమళ ద్రవ్యాన్ని చలువరాతి పాత్రలో తీసుకొని అక్కడికి వచ్చి ఆ పాత్రని ఉంచి పరిమళ ద్రవ్యాన్ని యేసుప్రభు శిరస్సు మీద పోసి అభిషేకిస్తుందన్నమాట. అలా ఆ విలువైన పరిమళ ద్రవ్యం ఆయన శిరస్సు మీద పోసి అభిషేకిస్తుంటే యేసుప్రభు ఆమె వైపు ఆరాధనతో చూస్తుంటారు. అప్పుడు ఆ ఇల్లంతా కూడా సిమోను ఇల్లు విందు జరుగుతున్న ప్రాంతం అంతా పరిమళ తైలంతో సువాసనతో గుబాళించిపోతుంది. అందరూ కూడా చాలా ఆనందంగా తన్మయత్వంలో చూస్తూ ఉన్నారు. ఆమె మరియమ్మ అయితే అలా పోస్తుంది, వాళ్ళక్క కూడా చూస్తూ ఉంది అన్నమాట. మరియమ్మకి చాలా ఆనందం. యేసుప్రభు కూడా ఒక ఆరాధన భావంతో ఆమె వైపు చూస్తుంటే ఇంకా యేసుప్రభు శిష్యుల్లో 12 ఒకరు యూదా ఇస్కారియేతు మరియమ్మ వైపు చూసి ఈ వృధా వ్యయము ఎందులకు, దీనిని 300 దీనారములకు అమ్మి పేదలకి సహాయపడవచ్చును కదా అని ఆమెని నొప్పిస్తూ మాట్లాడతాడు. ఆమె మీద కోపపడతాడనమాట. ఆమె అప్పుడు యూదా ఇస్కారియోతో పాటు ఇంకా కొంతమంది కూడా విందుకు వచ్చిన వాళ్ళు, అవును అవును ఎందుకు ఎంత వ్యర్థం, ఇంత ఖరీదైన పరిమళ ద్రవ్యము ఇలా శిరస్సు మీద పోసి ఎందుకు వేస్ట్ చేసినా అని ఆమె మీద కోపపడుతుంటే పాపం ఆమె ముఖం చిన్నగా అయిపోతుంది. అప్పుడు యేసుప్రభు యూదా ఇస్కారియోత్ వైపు చూసి ఆ పెద్దల వైపు చూసి అంటాడు, ఎందుకు మీరు ఈమెని నొప్పిస్తున్నారు, ఈమె నా పట్ల మంచి పనియే చేసినది, పేదలు మీతో ఎల్లప్పుడూ ఉంటారు, మీరు వాళ్ళకి ఎల్లప్పుడూ సాయం చేయొచ్చు, కానీ నేను ఇంకా ఎల్లప్పుడూ ఉండను, నేను వెళ్ళే సమయం ఆసన్నమైనది, మీకు తెలీదు కానీ ఆమెకి తెలుసు, ఆమెకి తెలుసు కనుక ఆమె నా ఎడల మంచి పని చేసినది, మీరు ఆమెను నొప్పించకండి,
అని చెప్పి మరియమ్మను చూసి ఆమెను ప్రోత్సహిస్తూ అంటాడు, ఈమె తన శక్తి కొలది చేసినది. ఈ ప్రపంచంలో ఎక్కడ నా సువార్త ప్రకటించబడుతుందో అక్కడ అక్కడంతా కూడా ఈమె నా కొరకు చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీ అందరితో నేను నొక్కి ఒక్కడించి చెప్తున్నాను అని చెప్పి బాధపడకని మరియమ్మని ఆయన మరి యేసుప్రభు ప్రోత్సహించుంటాడనమాట. యేసుప్రభు శిష్యులు ఆమెని నొప్పించారు, అవమానపరిచారు, కానీ యేసుప్రభు మాత్రం ఆమెని ఆమెని అభినందిస్తున్నాడు అన్నమాట. చూడండి, ఈమె తన శక్తి కొలది చేసినది అని చెప్పి ఆమెను అక్కడ అభినందిస్తూ ఉన్నాడు. అంటే ఆమె జీవితాంతం యేసుప్రభు సువార్త బోధించినప్పుడెల్లా యెరూషలేముకి వస్తే అక్కడ ఆయన విశ్రాంతి తీసుకోడు. అక్కడి నుంచి 3 మైళ్ళు బెతానియాకు వచ్చి అక్కడే విశ్రాంతి తీసుకుంటాడు. ఒక పరిశుద్ధమైన గృహం, యేసుప్రభు విశ్రాంతి తీసుకునే గృహం అక్కడ ఆ బెతానియాలో ఉంది. యేసుప్రభు మరియని మార్తను లాజరును ప్రేమించుచుండెను అని యోహాన్ 11:5 వ్రాయబడింది. ఈ ముగ్గురిని కూడా, ఒకే తల్లికి పుట్టిన ఈ ముగ్గురిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు అమ్మా నాన్న లేని పిల్లలుగా ఉండొచ్చు, కనుకనే వాళ్ళ అమ్మ పేరు నాన్న పేరు రాయబడలేదు, కానీ వాళ్ళ జీవితాలని, వాళ్ళ ఆస్తిని, వాళ్ళ ఇంటిని అన్నింటినీ కూడా యేసుప్రభు కోసం సమర్పించారు. యేసుప్రభు ప్రతిరోజు ఆదివారం నుంచి వీళ్ళ ఇంటికే వస్తున్నాడు. చూడండి, ఈ లోకంలో ఆయన జీవించినటువంటి చివరి దినాల్లో చివరి నాలుగు రోజులు మరియా, మార్తా, లాజరు ఇంటిలో బెథానియాలో ఆయన నిద్రించాడు. అంటే ఎంత పరిశుద్ధమైన ఇల్లు, ఎంత ధన్యత కదా. ఆ ఇంటిలోనే లాజర్ని ఆయన లేపాడనమాట. ఆయన బెథానియాకి వెళ్ళినప్పుడు వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. అందుకే వీళ్ళని గురించి, అంటే ఈమె తన శక్తి కొలది చేసినది అని చెప్పి ప్రశంసిస్తూ ఉన్నాడనమాట. మీకు తెలుసా, నిజంగా నేను ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నప్పుడు కుష్ఠరోగి సిమోన్ ఇంట్లో మీరు భోజనం చేస్తూ ఉన్నారు, మరి మరియమ్మ వచ్చి మిమ్మల్ని అభిషేకించింది, ఈమె తన శక్తి కొలది చేసిందని మీరు ఆమెను మెచ్చుకున్నారు ప్రభా. అవునమ్మా, ఇంకా అందరూ కూడా వాళ్ళ శక్తి కొలది నాకు నా కొరకు పనిచేయాలని చెప్పు అని, నా జీవితంలో నాకు తోడుగా నిలబడిన 7 మరియల్ని గురించి చెప్పమ్మా అన్నారు అన్నమాట. నా సేవలో తోడుగా ఉన్న 7 మరియలు, ఈ జీవితంలో నేను పరలోకం నుంచి ఈ లోకానికి రావడానికి, నేను సేవ మరి చేయడానికి, ప్రశాంతంగా చేయడానికి నా అవసరాలు తీర్చిన తల్లులమ్మ, నా తల్లులు 7 తల్లులని గురించి చెప్పు. అప్పుడు మరి మొదటగా యేసుప్రభు ఈ లోకానికి రావడానికి మార్గం తెరిచిన ఒక తల్లి, పరిశుద్ధ మాత మరియ తల్లి. స్త్రీలందరిలో నీవు ధన్యురాలు. గాబ్రియేలు దూత అంటాడు, మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్, దేవుని అనుగ్రహంను పొందినటువంటి పరిపూర్ణమైన దేవుని యొక్క అనుగ్రహాన్ని, కృపని పొందిన తల్లి మరియమ్మ అన్నమాట. Luke 1:28 యేసుప్రభుని గర్భంలో ధరించిన తల్లి, యేసుప్రభుని 30 పెంచిన తల్లి, యేసుప్రభు సిలువ చెంత శ్రమల టైంలో ఉన్న తల్లి. నేను అనుకుంటాను, కడరా భోజన సమయంలో శిష్యులతో అంటారు, నా శ్రమల్లో తోడుగా ఉండేవాళ్ళు మీరే అంటారు, కానీ గెస్సెమని తోటలో ఆయనని బంధించడానికి వచ్చినప్పుడు రోమా సైనికులు, అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, అందరూ ఆయనను విడిచిపోయిరి కానీ స్త్రీలు ఆయనని వెంబడించారు. మీరు చూడండి, లూకా సువార్తలో 23:28 చూస్తే యేసుప్రభు కల్వరి మార్గంలో ఆయనని కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు, ఆయన సిలువని మొయ్యలేక పడిపోయి మళ్ళీ లేచి సిలువను తీసుకొని ఆయన కల్వరికి వెళ్తూ ఉన్నప్పుడు, స్త్రీలు రొమ్ములు బాదుకుంటూ, పరిశుద్ధమైన స్త్రీలు ఆయనను చూసి విలపిస్తూ ఉన్నప్పుడు ఆయన అంటారు, మీరు నా కోసం ఎందుకమ్మా ఏడుస్తారు, మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడవండి, మీ కొరకే ఈ సిలువ బాధలు అని. అంటే అక్కడ స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. ఇంకా మీరు చూసినట్లయితే ఆయనని సిలువ వేసినప్పుడు ఆయన సిలువ చెంత ఎవరు నిలబడ్డారు? శిష్యులు నిలబడలేదు. ఆయన సిలువ చెంత, Luke 19:25 ఆయనను సిలువ వేసినప్పుడు ఆయన సిలువ చెంత ఆయన తల్లియు,
ఆయనను కన్న తల్లి, కడుపులో మోసిన తల్లి, పాలిచ్చి పెంచిన తల్లి, 30 సంవత్సరాలు గోరుముద్దలు తినిపించిన తల్లి ఆ సిలువ చెంత ఉండి కుమారుణ్ణి చూసి ఏడుస్తూ ఉందన్నమాట. ఆ తల్లి ప్రక్కన ఆమె సోదరి, మరియ తల్లి యొక్క సహోదరి. ఆమె ఎవరంటే చిన్న యాకోబు, యోసేపుల తల్లి అని మార్కు సువార్త 15:20 రాయబడి ఉందన్నమాట. యేసుప్రభుని సిలువ వేసినప్పుడు ఆయన సిలువ చెంత ఆయనని కన్న తల్లి, ఆ కన్న తల్లి యొక్క సోదరి చిన్న యాకోబు, యోసేపుల తల్లి. యేసుప్రభు 12 మంది శిష్యుల్లో 2 యాకోబులు ఉంటారు, పెద్ద యాకోబు, యోహాన్ వాళ్ళ అన్నయ్య, సలోమి అమ్మ, జబదాయి కుమారులు వాళ్ళిద్దరు. చిన్న యాకోబు పత్రిక రాశాడు చూడండి. ఈ చిన్న యాకోబు మరియ తల్లి యొక్క కజిన్ సిస్టర్కి కొడుకు. అంటే యేసుప్రభుకి చిన్న యాకోబుకి రక్త సంబంధం ఉందన్నమాట. వాళ్ళ చెల్లెలు మరియ తల్లి ప్రక్కన ఉండి అక్కయ్యని ఓదారుస్తుందన్నమాట. అక్కయ్యకి బలంగా ఆమె నిలబడి ఉంది. ఆమె కుమారుడు చిన్న యాకోబు కూడా యేసుప్రభు శిష్యుడుగా ఉన్నాడన్నమాట. 7 మరియలు యేసుప్రభు జీవితంలో, యేసుప్రభు సువార్త బోధిస్తూ ఉన్నప్పుడు 30 సంవత్సరాలు వాళ్ళ తల్లి పెంచింది. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు సువార్త బోధిస్తూ ఉన్నప్పుడు మరియ తల్లి వాళ్ళ చెల్లెలు మరియమ్మ, చిన్న యాకోబు వాళ్ళమ్మ యేసుప్రభుకి సపర్యలు చేస్తూ ఉంది, ఆయన అవసరాలు తీరుస్తూ ఉంది. ఆమె ఒక్కతే కాదు, ఇంకా ఎవరెవరు స్త్రీలు ఉన్నారంటే లూకా సువార్త 8వ అధ్యాయంలో 1-3 చూస్తే యేసు గ్రామ గ్రామంనకు, పట్టణ పట్టణంనకు వెళ్ళి సువార్తని బోధిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనకి సేవ చేయడానికి ఆయన అపవిత్రాత్మల నుంచి ఆయన ఎవరినైతే విడిపించాడో, దయ్యాల నుంచి ఎవరినైతే విడిపించారో ఆ స్త్రీలలో కొంతమంది ఆయనకి సేవ చేయడానికి వాళ్ళ జీవితాన్ని అర్పించుకున్నారన్నమాట. అలా అపవిత్రాత్మల నుంచి విడుదల పొందిన స్త్రీలలో మగ్దలా మరియమ్మ, మగ్దలా అనే ప్రాంతానికి యెరూషలేము నుంచి, అది కూడా 3 మైళ్ళు, మగ్దలా అనే ఒక ఊరు అన్నమాట. మగ్దలా అనే ఊరికి యేసుప్రభు వెళ్ళి సువార్త బోధిస్తున్నప్పుడు ఈ మరియమ్మ అనే ఒక స్త్రీకి ఆయన విడుదలనిస్తాడు. 7 దయ్యాలంటే నేను చెప్పాను కదా, 7 చావైన పాపాలు మీరు విన్నారు, గర్వం, కోపం, అసూయ, ధనాశ, ఇవన్నీ. ఆ 7 నుంచి విడుదల పొందింది మగ్దలా మరియమ్మ. అంతేకాని ఆమె ఒక వేశ్య అని బైబిల్లో ఎక్కడా లేదు. 7 దయ్యాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. యేసుప్రభు ఆ 7 దయ్యాల నుంచి ఆమెకు విడుదలనిచ్చారనమాట మగ్దలా మరియమ్మ. ఇంకా యేసు సిలువ చెంత, ఆయన తల్లి, ఆమె సోదరి అంటే చిన్న యాకోబు వాళ్ళమ్మ, మగ్దలా మరియమ్మ, మగ్దలాకి చెందిన మరియమ్మ, ఇంకా ఎవరున్నారు, క్లోఫా భార్య మరియమ్మ. ఈ క్లోఫా భార్య ఆయన, ఆమె కూడా, ఈ మరియమ్మ కూడా యేసుప్రభుకి 3.5 సంవత్సరాలు యేసుప్రభుకి సేవ చేసినటువంటి స్త్రీ. 3.5 సంవత్సరాలు యేసుప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వీళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే యేసుప్రభుతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు. 13 అన్నం చూసుకోవాలి, వాళ్ళ బట్టలు ఉతకాలి, వాళ్ళ నిత్యావసరాలన్నీ తీరుస్తున్నారన్నమాట. కనుక వాళ్ళలో ముందుగా ఉన్నది ఎవరంటే యేసుప్రభుకి పిన్ని అనుకోండి, మరియ తల్లి వాళ్ళ చెల్లెలు అన్నమాట. తర్వాత క్లోఫా భార్య మరియమ్మ. ఎవరు ఈ క్లోఫా అంటే, మీరు లూకా సువార్తలో చూసినట్లయితే యేసుప్రభు పునరుత్థానుడైన తర్వాత యేసుప్రభుకి 120 మంది శిష్యులు ఉంటారు పునరుత్థాన సమయానికి, మేడ పైగదిలో 120 మంది. అందులో 2 యెరూషలేం నుంచి, యేసు పునరుత్థానమైన దినాన యెరూషలేం నుంచి ఎమ్మావు వెళ్తూ ఉంటారు 2 శిష్యులు. ఆ 2 ఒకరి పేరు క్లోఫా అన్నమాట, యేసుప్రభు శిష్యులు అన్నమాట. ఆ క్లోఫా భార్య మరియమ్మ కూడా యేసుప్రభు యొక్క అవసరాలు తీర్చే స్త్రీగా ఉండిపోయిందన్నమాట. ఒక యేసుప్రభుయే కాదు, 12 మంది అపోస్తలులే కాదు, 120 మంది శిష్యులు ఉన్నారు. కనుక చాలామంది స్త్రీలు, 120 మంది కావాలి. క్లోఫా ఎలాగూ యేసుప్రభు శిష్యుడై ఆయన యేసుప్రభు సేవ చేస్తున్నాడు. ఎందుకు 120 మంది అంటే, యేసుప్రభు ఒక్కొక్క గ్రామానికి 2-2 పంపిస్తారన్నమాట సేవకి. అలా యేసుప్రభు సేవ చేస్తుంటే నా భర్త క్లోఫా ఎలాగో యేసుప్రభు సేవ చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఆయన సేవ చేస్తానని మరియమ్మ, క్లోఫా భార్య మరియమ్మ యేసుప్రభుకి సేవ చేస్తానమాట. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామా?